నమస్కారం అందరికి మద్యపాన నిషేధం సంపూర్ణంగా చేసిన తర్వాతే ఓట్లు అడగటానికి మీ ముందుకు వస్తా ఈ మాట మీరు అన్నది నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు మా ఐదేళ్ల పరిపాలన అయిన తర్వాత పరిపాలన అయిపోయిన తర్వాత మద్యపాన నిషేధం పూర్తిగా అమలు చేసిన తర్వాత అప్పుడు మీ ముందుకు వస్తా ఓట్లు అడగటానికి ఏం చేసావు నువ్వు మద్యపాన సేవనం బ్రహ్మాండంగా పెంచారు మీరు ఎంతోమంది తెలుగు మహిళల పుస్తలు తెంచారు మీరు మోకుమ్మడు ఆత్మహత్యలు చేసుకున్నారు అందరు కూడా దాదాపు రెండు లక్షల కోట్ల విలువ కలిగిన నాసిరకం మద్యాన్ని మీరు అమ్మకం చేశారు మద్యపాన నిషేధం చేయాలన్న ఆలోచన ఉందా మీకు ఓట్లు దండుకొని అధికారంలోకి రావాలన్న ఒక ఆకాంక్ష తప్పితే ఒక ఉబలాటం తప్పితే మీకు ప్రజా సంక్షేమం పట్ల ఏమైనా ఆలోచన ఉన్నదా మీకు మహిళలను గౌరవించే తీరు ఇదేనా దాదాపు ముప్పై లక్షల మంది రోగాన్ని పడ్డారు మీ మధ్య నాసిరకం మద్యం తాగి రాష్ట్రంలో స్టాటిస్టిక్స్ ఉన్నాయి వర్లరామయ్యలో ఉంటే పెద్ద అచ్చెన్నాయుడు గారు చెప్పే మాటలు కాదు ఇవి ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకు వెళ్తావు ఏ ముఖం పెట్టుకొని మీరు మహిళల ఓట్లు అడుగుతారు అందుకే అంటూ ఉన్నా నేను మీ మేనిఫెస్టో అమలంతా బోటకం అబద్ధాల పుట్ట రాష్ట్ర ప్రజలు ఎవ్వరు కూడా నమ్మే స్థితిలో లేరు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెంనాయుడు గారు రిలీజ్ చేసినటువంటి ఈ పుస్తకాన్ని మొత్తం కలిపి రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి దీనిని నియోజకవర్గం వారీగా పార్లమెంటులో కూడా ఆయన ప్రతి సభలో నూట రెండు సభల్లో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఆయా ప్రదేశాలన్నింటిలో కూడా దీన్ని ఎండగట్టి వాస్తవాలని ప్రజలకి తెలియజేయటం జరుగుతుంది ఇది రేపు నియోజకవర్గాలు పార్లమెంట్లో టేకప్ చేయడానికి పార్టీ నిర్ణయించింది ఇప్పుడు ఇది అచ్చెన్నాయుడుగా నేను చెప్పడమో పార్టీ చెప్పడమో కాదు జగన్మోహన్ రెడ్డి ఆయన మాటకి కట్టుబడి ఉండాలి ఎవరైనా సరే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఒక్క నిమిషం కూడా పదవిలో ఉండడానికి వీలు లేదు రాజీనామా చేయాలని చెప్పి సాక్షాత్తు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు నేటి ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని నేను ఒకసారి మీ ముందుంచుతున్నాను దీనికి కట్టుబడి లెంపలేసుకొని ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలి వంద శాతం ఇచ్చి పదిహేను శాతం అమలు చేసి ఎనభై ఐదు శాతం చెయ్యినటువంటి నువ్వు నువ్విచ్చిన మాట ప్రకారమే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఒక్కసారి ఆయన మాటల్ని ఒక్కసారి ప్రజానీకానికి మళ్ళీ ఒకసారి వినిపిస్తున్నాం ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ లేకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి రాజకీయాలలో ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని నేను పలానికి చేస్తాను అని చెప్తే ఎన్నికల ప్రణాళికలో అది పెట్టి ఓట్లు అడిగితే ఆ రాజకీయ నాయకుడు ఓట్లు వేయించుకున్న తర్వాత అది చేయకపోతే రాజీనామా చేసి ఇంటికి రావాలి ఇప్పుడు నేను చెప్పాను కదా మూడు వేల రూపాయలు ఎప్పుడన్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి పెట్టాడు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఈరోజు రేపు ఎలక్షన్కి వెళ్ళే ముందు మూడు వేలు చేశాడు నీకు నిజమైనటువంటి చిత్తశుద్ధి ఉంటే ఈ నష్టపోయిన డబ్బు నువ్వు ఒకేసారి మూడు వేలు చేస్తే ప్రతి లబ్ధిదారుడికి ఎంత డబ్బు వచ్చేదో మా దగ్గర లెక్క ఉంది రేపు నుండి చెప్తాం నువ్వు అది ఇవ్వాలి అంటే ఎంత మోసగాడు ప్రతి బహిరంగ సభలో మూడు వేలు అన్నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే సంతకం పెట్టాడు తర్వాత వచ్చి పెంచుకుంటూ పోతానని చెప్పి మోసం చేశాడు ఇంకొక విషయం మేము ఉచితంగా మహిళలకి ప్రయాణం ఇస్తామని చెప్పాం ఏమి నీకు తెలివి లేదు ఎంతవరకు రేపు ఇల్లుండో సచ్చేలోపు నువ్వు మళ్ళీ ఈరోజు అమలు చేస్తాను చేస్తానంటున్నావు ఎంత తెలివైనడు తెలుసు ఆర్టీసీ బస్సులన్నీ తీసాడు ఉన్న బస్సులు డొక్కు బస్సులు బస్సులు లేకుండా ఉచిత ప్రయాణం ఇస్తే ఉపయోగం ఏముంది ఆర్టీసీని సర్వనాశనం చేసావు మంట కలిపిస్తావు ఆర్టీసీని బ్రహ్మాండంగా ప్రైవేటు వాళ్ళ కార్పొరేషన్గా ఉండి అన్నీ చేసుకుండేవాళ్ళు నువ్వు ఈరోజు అది ప్రభుత్వంలో కలిపి అక్కడి నుంచి డబ్బులు ఎక్కడ తీసుకుంటున్నాడు సిగ్గుండాలి కదా కార్పొరేషన్ నుంచి డబ్బు నువ్వు తీసుకుంటున్నావు ప్రతి ఇయర్కి కూడా మేము నేనే ఆర్టీసీ మంత్రిని చరిత్రలో ఎప్పుడో చంద్రబాబు గారి డైరెక్షన్ మీద ప్రతి సంవత్సరం రెండు వందల యాభై కోట్లు ప్రతి సంవత్సరం బడ్జెట్లో మీరు తీసుకోండి లేకపోతే ఇప్పుడు ఆర్టీసీలో రికార్డులు ఉంటాయి చూడండి ప్రతి సంవత్సరం రెండు వందల యాభై కోట్లు పెట్టి కొత్త బస్సులు కొనేవాళ్ళం ఐదు ఏందో కొత్త బస్సు ఉందా తెల్లవారితో ఎక్కడ చూడండి సోషల్ మీడియాలో చూసినా మీడియాలో చూసినా ప్రతి రోడ్లో బస్సు లాగిపోవడమే ఈరోజు పల్లె వెలుగులు ఎక్కడ గ్రామాలకు బస్సులన్నీ తీసాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ప్రయాణం అన్నాడు కాబట్టి రేపు ఎలక్షన్లకు వెళ్తున్నాను కాబట్టి మళ్ళీ మహిళలకు మోసం చేయాలని నువ్వు నువ్వేది హామీలు ఇచ్చినా తల కిందకి పెట్టి కాలుకు పైకి పెట్టి సపస్ చేసినా నీకు నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను భార్గవ్ గారు ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం రేపు ఇరవై ఐదు పార్లమెంట్లకు కూడా సమావేశాలు పెట్టుకున్నాం భారీ స్థాయిలో అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇప్పుడే మా జనార్దన్ గారు చెప్పినట్టుగా ఈ బుక్లెట్ని కాన్స్టిట్యూన్షన్లో రిలీజ్ చేస్తాం పార్లమెంట్లో రిలీజ్ చేస్తాం పాంప్లెట్లు వేసాం ఏదో పాంప్లెట్లు ఏది పాంప్లెట్లు కూడా వేసాం పాంప్లెట్ పాంప్లెట్ కట్ట ఉంది చూడండి అది చూడండి ఇంకొక కట్ట పాంప్లెట్ చూడు ఆ పాంప్లెట్ కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్తాం పాంప్లెట్ పాంప్లెట్ కూడా ఎక్కడ ఉంది పాంప్లెట్ తెచ్చాం పాంప్లెట్ కూడా వేసాం పాంప్లెట్ కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్తాం మేము ఇది ఒక కార్యక్రమంగా తీసుకొని ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ పాంప్లెట్స్ కూడా తీసి ఈ పాంప్లెట్స్ కూడా వేసాం ఈయన ఇచ్చిన హామీలు ప్రతి ఇంటికి ఈ ఇచ్చిన హామీలు అమలు చేయని విషయాలన్నీ కూడా తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళిక వేసుకొని ముందుకెళ్తున్నాం ఐదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఒక ప్రణాళిక అనుకున్నాం ఇంకా డిస్కస్ చేస్తున్నాం ఈవేళ రేపు డేట్ల వారీగా ఎక్కడెక్కడ సమావేశాలు అనేది అనౌన్స్ చేస్తాం ఈ ఇరవై తొమ్మిది వరకు అన్ని పార్లమెంట్లలో భారీ స్థాయిలో సమావేశాలు పెట్టాలి వాస్తవాలన్నీ ప్రజలకు తెలియచేయాలని పెట్టాం రాష్ట్రంలో ఒక మూడు సభలు జనసేన తెలుగుదేశం కలిసి చేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం అందులో ఒక సభ విశాఖపట్నంలో నభూతో నభవిష్యత్తు అనే విధంగా ఊహకందని విధంగా జరిగింది మిగతా రెండు సభలు ఒకటి గుంటూరు ఏరియాలో ఒకటి రాయలసీమ ఏరియాలో అది కూడా ఏ జిల్లా ఏ కాన్స్టిట్యున్సీలో పెడతామనేది ఈ రోజుకు రేపుకి ఫైనలైజ్ అవుతుంది ఇవన్నీ తెలియచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అంటే రెండు సభలు గ్యారెంటీలుగా పాల్గొంటున్నారు జనసేన తెలుగుదేశం కలిసి మూడు సభలు అనుకున్నాం ఒక సభ ఓవర్ అయింది ఇంకా రెండు సభలు ఉన్నాయి ఒకటి గుంటూరు ఒకటేమో రాయలసీమ జిల్లాల ప్లేస్ మీకు చెప్తాం ఫైనలైజ్ చేసి